సీబీఐకి అందరం గొడవ చేస్తే సీబీఐకి ఏమని చెప్పని గవర్నమెంట్ జీవో ఒకటి ఇచ్చింది మరి భారతీయ జనతా పార్టీ ఇంతవరకు దాని మీద యాక్షన్ తీసుకోలేదండి ఏ బాధ్యతలు పట్టుకోవచ్చు సీబీఐ దర్యాప్తు చేసి పట్టుకోవచ్చు కదంటే ఆ పనులు చేయరు వాళ్ళు ఇంతవరకు సీబీఐ కేసు టేకప్ చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాత్రం నిందలు వేస్తున్నారు చేస్తారు ఎందుకంటే రథాన్ని కూడా 3 నెలల కాలంలో అద్భుతంగా రథాన్ని కూడా నిర్మించిన దాన్ని ఇంత చేస్తున్నా గానీ వీళ్ళకి ఏమీ కనబడట్లా కేవలం మత ముసుగులో ఏదో ఏదో ఇక్కడ ఓట్లు సాధించాలని చెప్పని డిపాజిట్లు గల్లంతైన పార్టీలు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏదో ఇక్కడ ప్లే చేయాలని చెప్పని ఈ దిక్కుమాల రాజకీయాలు మాత్రం చేయొద్దని చెప్పని నేను పూర్తిగా ఈ బీజేపీ నాయకులకి నేను చాలా మంది చాలా చాలా మాట్లాడారు అందరూ కూడా ఏదో ఐపీఎస్ ఆఫీసర్ల్ని రీకాల్ చేస్తామని చెప్పని ఎవడే భయపడతారు ఎవరిని భయపడతారు మీరు అసలుకి మీ కేంద్ర పరిధిలో ఉంటే ఈ పార్టీకి మరి చెప్పాల్సిన పని చేసి ఇచ్చి మీరు చేయాలనుకున్నది ఎందుకు ఇంత వార్నింగ్లు ఇవ్వడాలు ఇప్పుడు ఇదే మాట ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఏ విధంగా పెట్టినాయో ప్రజలందరికీ కూడా తెలుసు కుట్ర పూర్తిగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మన చిదంబరాన్ని చీకట్లో వెళ్ళి చంద్రబాబు కలిసి దొంగ కేసులు పెట్టిన సంగతి తెలుసు అవన్నీ తెలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు ఈరోజు అయినా కానీ ఏదో భయపెట్టాలని ఈ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలని చెప్పని దిక్కుమాలే ప్రయత్నాలు ఇవన్నీ కూడా తెలుగుదేశం నాయకులు ఇద్దరే సీఎం రమేష్ సుజనా చౌదరి పార్టీ నడుపుతున్నారు ఇక్కడ స్పెషల్ ఫ్లైట్లో ఇక్కడ తీసుకురావాలి ఇవన్నీ కూడా వాళ్ళు మాత్రం చేయగలుగుతారు నేను అనేది సోమవీరాజు గారు కూడా నిన్న నేను భారతీయ జనతా పార్టీ వస్తే పోలవరం తొలిగత నిర్మిస్తాము అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాము కడప స్టీల్ మన కడపలో స్టీల్ ప్లాంట్కి మేము డబ్బులు ఇస్తాము అని చెప్పకుండా నేను లిక్కర్ బాటిల్ 50 రూపాయలు చేస్తాను 75 రూపాయలు చేస్తానంటే ఇదే బీజేపీ చేసే నినాదం ఇదేనా అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేసే పరిస్థితి ఇదే మీ లిక్కర్ రేట్లు తగ్గిస్తే మా కోట్లేమని చెప్తారా మీ రాష్ట్రానికి చేయబోతున్నాం రాష్ట్రానికి చేస్తాము రాష్ట్రానికి చేశాము అని చెప్పే దమ్ము లేక దిక్కుమాల రాజకీయాలు చేసే వాళ్ళకి నేను పూర్తిగా చెప్తాను భారతీయ జనతా పార్టీకి మీకు 2019లో డిపాజిట్ రాలేదు కార్పొరేషన్ ఎలక్షన్స్లో డిపాజిట్ రాలేదు మున్సిపాలిటీ ఎలక్షన్స్లో డిపాజిట్ రాలేదు పంచాయతీ ఎలక్షన్లో డిపాజిట్ రాలేదు జడ్పీటీసీ ఎలక్షన్లో డిపాజిట్ రాలేదు రేపు 2024 ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో సోటే లేదనే దానికి అనేక నిదర్శనాలు రేపు అది కూడా చూడబోతున్నారు మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డూ వాచ్ ఐ డ్రీమ్